ప్రభునామమున మీకు మా శుభములు తెలియజేస్తున్నా. మీ ఆత్మక్షేమ కొరకై ప్రతిదినం ఈ రీతిగా మీరు లేవక మునుపే దేవుని యొక్క వాక్యాన్ని మీకు పంపిస్తున్నాం. మీరు ఆత్మీయ వృద్ధి పొందాలని, దీనవాక్యాన్ని విని దీవించబడాలని ఆశతో వింటున్నారు కదా ప్రియులరా. దీనవాక్యం దినదినం చదువుకుంటున్నారు కదా, వ్యక్తిగతంగా కుటుంబముగా కొంత ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నారు కదా. పదే పదే మీకు మాటలన్నీ మేము జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఎందుకు అంటే ప్రియులరా, మీరు ఎంతగా బైబిల్ అనగా దేవుని వాక్యాన్ని చదువుతారో అంతగా మీరు దీవించబడతారు. దీవించబడాలని మా ఆశ. అందుకోసమే పదే పదే మీకు రీతిగా జ్ఞాపకం చేస్తున్నాం, కొంత మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సరే, రెండోదిగా చూస్తే దేవుని యొక్క ప్రజలు మేము అడిగేటువంటివి మాకు ఎప్పుడు ప్రభువారిస్తాడు, ఎప్పుడు మాకు దయచేస్తాడు, ఎప్పుడు మా బలితుల నుంచి ప్రభువారు మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పేసి తలంచేటువంటి వారుగా ఉన్నారు సహోదరులు సహోదరులు. ఇలాంటి వారు చాలామంది చూస్తే వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో. అలాంటి వారి కొరకే ఒక అద్భుతమైన మాట దివ్యగ్రంథంలో ప్రభువారు రాసి ఉంచినాడు. చూడండి, మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియులరా. పరవారు ఏమంటున్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వేమైతే అడిగినావో, నువ్వేమైతే కోరుకున్నావో, నీకు ఏం కావాలని నువ్వు ప్రాధాయపడినావో, ప్రభు దగ్గరికి వచ్చినావో, ప్రభుని అడిగినావో, అది నీకు అనుగ్రహించబడునుగాక అంటున్నాడు ప్రభువారు. కనుక మనకు అది అనుగ్రహించబడాలంటే మనలో ఏముండాలని జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాసము అనగా పట్టుదల. ప్రభు ఇచ్చేంతవరకు, ప్రభు వచ్చేంతవరకు, అనుగ్రహించేంతవరకు, ప్రభు సహాయం చేసేంతవరకు పట్టు వదలకుండా ప్రార్థించేటువంటిది, ఇస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మన జీవితంలో ఉంటే, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక. చెల్లి, తమ్ముడు, అన్న, ప్రభువారు నీతోనే అంటున్నాడు. ఇక్కడ ఎందుకు మనం ఆ మాట చూస్తున్నాం? ఎందుకు ప్రభువారు ఆ రీతిగా అక్కడ అన్నాడు ఆ సహోదరితో? తన కుమార్తెకి దయ్యం పట్టింది, బాధపడుతుంది. ప్రభువారు బాగు చేస్తాడని, ప్రభువారు స్వస్థత అనుగ్రహిస్తాడని వినింది, ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభువారిని బ్రతిమలాడుకుంటూ వచ్చింది. అలాంటి సందర్భాల్లో ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, వదిలిపెట్టలేదు. నిందలు, అవమానాలు, తిరస్కారాలు, ఎన్నో వ్యతిరేకతలు ఏమాత్రం కూడా వదిలిపెట్టలే. ప్రభువారు స్వస్థపరిచేంతవరకు కూడా, ప్రభువారు బాగు చేసేంతవరకు కూడా, ప్రభువారు తను తాను కోరుకునేది ఇచ్చేంతవరకు కూడా వదిలిపెట్టలే. ఈ సమయంలో వింటున్న ప్రియుడా, సహోదరి, సహోదరుడా, ప్రభు నీకిచ్చేంతవరకు, నీ అక్కర ప్రభువారు తీర్చేంతవరకు, ప్రభువారిని స్వస్థపరిచేంతవరకు ప్రభువారిని వదిలిపెట్టొద్దు. నమ్మకమైన వాడు ఆయన, ఆయన దయగలిగినటువంటి దేవుడు, కనికరగల దేవుడు ఆయన. ఏమన్నాడు ఇక్కడ మనం చూసినామో కదా మాట, మత్తయి సువార్త 15:28. అందుకే సమ్మ నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభువారు మన విషయం ఆ రీతిగా మాట్లాడతాడా? ఆ రీతిగా ప్రభువారిని మనము వెంబడిస్తున్నామా?
ప్రభు వారి మీద మనం ఆధారపడుతున్నామా, ప్రభు సహాయం మనం కోరుతున్నామా, ఇచ్చేంతవరకు నిలకడగా మనం ఉన్నామా, ఎన్ని స్థితిగతులు వచ్చినప్పటికీ ఏదో ఒకరోజు ప్రార్థన చేస్తే, ఒక నెల ప్రార్థన చేస్తే, ఒక సంవత్సరం ప్రార్థన చేస్తే అయిపోయాయి, ఇంకా ఏం చేసినాళ్ళే మాకు దేవుడు, ఏమి ఇచ్చినాళ్ళే మాకు దేవుడు, ఈ రీతిగా మమ్మల్ని దీవించినాళ్ళ దేవుడు, వీటిలో వదిలిపెట్టేస్తాం, తర్వాత ప్రభుంటిని మానేస్తాం, బైబిల్ చదివేది మానేస్తాం, ప్రార్థన చేసేది మానేస్తాం. ప్రియులారా, తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, ఏమాత్రం కూడా ప్రభువాన్ని ఆమె వదిలిపెట్టలేదు. ఆ సంగతులన్నీ కూడా ఈ అధ్యాయంలోనే కొన్ని రాయబడినాయి. దాదాపు 21 నుంచి 28 వరకు ఈ వచనాలను చూడవచ్చు. దయచేసి ఖాళీ ఉన్నప్పుడు చదవండి. ఎన్ని స్థితిగతులు సమీపించినప్పటికీ కూడా వెనుకంజ వేయలేదు, వదిలిపెట్టలేదు, బ్రతిమలాడుతూనే ఉంది, ప్రభువారిని అడుగుతూనే ఉంది. అప్పుడన్న మాట ఏం తెలుసా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆ రీతిగా ప్రభువారు నేను అనేంతవరకు కూడా ప్రార్థనల నుంచి నువ్వు లేయవద్దు, మొరపెట్టేది ఏమాత్రం కూడా మానవద్దు. ప్రియుడా, నువ్వేదైతే కావాలని అడుగుతున్నావో, నువ్వేదైతే ప్రభు నుంచి పొందాలని కోరుకుంటున్నావో అది అనుగ్రహించడానికి ప్రభువారు సమృద్ధమైనటువంటి దేవుడు ఆయన. ఏమాత్రం కూడా ఆధారపడొద్దు, దిగులు చెందొద్దు, ఏమాత్రం కూడా చింతించవద్దు. దేవుడు నమ్మకమైన వాడు, ఇవ్వటానికి, బాగు చేయటానికి, స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతటువంటి దేవుడు ఆయన. ప్రియుడా, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేస్తాం. మాతో కూడా ప్రార్థనలు ఎక్కిపించండి. ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నా. సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప ఉన్నతమైన మాటల కొరకే స్తోత్రములు. మా బిడ్డలు మీరు ధైర్యపరచి బలపరచి ప్రభువా, వరకలు తీర్చండి, వారికి కట్టండి. ఏ విషయంలో వారు నేను వేడుకుంటున్నారో, నీ మీద ఆధారపడుతున్నారు, అమ్మా నీవు కోరినట్టే నీ కవునుగాక, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ప్రభువా మా పిల్లలతో మీరు అనండి. అట్లా వారిని విశ్వాస వీరులుగా వారిని చేయండి. ఆ రీతిగా తండ్రి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ, మా దేశాన్ని, మా దేశ ప్రజలను కనికరించండి దేవా. ఈ కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ముట్టి మీ వాక్కును పంపి మీరు బాగు చేయండి, స్వస్థత దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మా పరమ తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ, చేస్తూ వచ్చిన ప్రతి విధంగా సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియులరా. ప్రచితమైతే మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాపాడుతూ వృద్ధిల్లంపచేయనగాక.